Roju YSR Arogya Aasara Karyakramanni Prarambhinchadaniki Vichesinatuvanti Mana Manasunna Mukhyamantri Gauravaneeyulu YS Jagan Mohan Reddy Gariki Ade Vidhanga Arogya Shaka Mantrulu Upa Mukhyamantri Alla Nani Garu Ade Vidhanga Mana Incharge Mantrivaryulu Ranganath Raju Gariki Ade Vidhanga Peddalu Mopidevi Venkatramana Garu Mantrivaryulu వేదికను అలంకరించిన ఇతర శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అధికారులు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా వారికి పేరు పేరున హృదయం పూర్వకంగా నమస్కరిస్తూ మరి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదవారు కూడా కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళి వైద్యం చేయించుకునే అవకాశం కల్పిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక అడుగు ముందుకు వేసి వైద్యం చేయించుకున్న అనంతరం ఎవరైతే కనీసం పనులకు కూడా వెళ్ళలేనటువంటి వారులకు ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా కింద రోజుకు 225 రూపాయల చొప్పున నెలకే 5000 రూపాయలు సాయం అందించేటువంటి కొత్త పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనం చెప్పాలని చూస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏది చేసినా ఒక చరిత్ర. మరి అదే చరిత్రను కొనసాగిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో భారతదేశంలో ఎక్కడా కూడా లేకుండా ఈరోజు ప్రప్రథమంగా ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. పేదల పక్షంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ముఖ్య ఉద్దేశంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 6 నెలల్లో తీసుకున్నటువంటి పాలన చూస్తే నాయకులుగా మేమెంతో గర్వపడతా ఉన్నాం. ఎప్పుడూ మా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉండేవాళ్ళు ఫలానా నాయకుడు మా నాయకుడు అని చెప్పుకోవడానికి గర్వపడేలాంటి పాలన ఇస్తానని చెప్పి ఈరోజు మేమందరం కూడా అదే గర్వంతో ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే గడచిన 6 నెలలుగా చూస్తే భారతదేశంలో ఎక్కడా లేకుండా ఉద్యోగ విప్లవాలు తీసుకొచ్చి సుమారు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం భారతదేశంలో ఒక చరిత్ర అయితే మరి అన్ని రకాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తూ మరి మేమే చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త కార్యక్రమం వారంలో నెలలో సుమారుగా 4-5 సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఇటువంటి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందిస్తూ మరి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రులకు మరి దాదాపు నాడు నేడు కింద 1500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ హాస్పిటళ్లు అభివృద్ధి చేయాలనుకోవడం కూడా ఒక చరిత్రగా చెప్పొచ్చు. ఏది చూసినా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో అన్ని వర్గాలు మరి ముఖ్యంగా విద్య వైద్యానికి ఎప్పుడూ లాభించినటువంటి ప్రాధాన్యత మన ప్రభుత్వం అందిస్తూ ఉంది. మరి కావాలంటే ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి కనీస అవసరాలు విద్య వైద్యం అవన్నీ సక్రమంగా ప్రజలకు అందించే దిశగా మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించి దాదాపుగా 836 వైద్య సేవలకు ఈ పథకం వర్తించబోతుందని సగర్వంగా తెలియజేస్తూ మరి ఇటువంటి చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.